పెట్రోల్ వచ్చినాను నేను ఈరోజు రేట్ చూడు 100 రూపాయలు 22 పైసలు ఉంది ఏం ప్రయోజనం నరేంద్ర మోడీ వచ్చా నేను దేశకు పచ్చావు బయటికి పచ్చావు నేను ఇండియాకు ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నంటావు సెక్యూరిటీ గార్డ్ అయ్యి అందరిని ముంచిపార్దింగ్ నరేంద్ర మోడీ గారు నీ వల్ల ఏమీ లేదు ఒక ప్రధానిగా హరుడిగా నువ్వు కోల్పోయావు ప్రధానమంత్రి పదవికి నువ్వు రాజీనామా చేయాలి ఈ రోజు 100 రూపాయలు 22 పైసలు అంటే ఏంటయ్యా ఇది ఇండియా ప్రజలకు రక్తం పీడిస్తున్నావా కరోనా వైరస్ వచ్చి పనులు లేక సత్తుపోతుంటే నువ్వు పెట్రోల్ పెంచుతున్నావా అయ్యా 2024లో ప్రధానమంత్రి మళ్ళా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే ఈ గోసి గుడ్డే మనకు ఈ గోసిల్లా ఇలా కట్టుకోవాలి ఇంకా ఇదే మిగులుతారు మనకు ఆయన వల్ల ప్రయోజనం లేదు శూన్యం ఆయన పరిపాలన శూన్యం 24లో మళ్ళా ప్రధానమంత్రి అయితే ఈ గోసిగుడ ఇట్లా కట్టుకోవాలి ఇదే మన పరిస్థితి ఓకే బాబు పెట్రోల్ వచ్చినా నేను ఈరోజు రేట్ చూడు 100 రూపాయలు 22 పైసలు ఉంది ఏం ప్రయోజనం నరేంద్ర మోడీ వచ్చా నేను దేశకు పచ్చావు బయటికి పచ్చావు నేను ఇండియాకు ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నంటావు సెక్యూరిటీ గార్డ్ అయ్యి అందరినీ ముంచిపార్దింగ్ నరేంద్ర మోడీ గారు నీ వల్ల ఏమీ లేదు ఒక ప్రధానిగా హరుడిగా నువ్వు కోల్పోయావు ప్రధానమంత్రి పదవికి నువ్వు రాజీనామా చేయాలి ఈ రోజు 100 రూపాయలు 22 పైసలు అంటే ఏంటయ్యా ఇది ఇండియా ప్రజలకు రక్తం పీడిస్తున్నావా కరోనా వైరస్ వచ్చి పనులు లేక సత్తుపోతుంటే నువ్వు పెట్రోల్ పెంచుతున్నావా అయ్యా 2024లో ప్రధానమంత్రి మళ్ళా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే ఈ గోసి గుడ్డే మనకు ఈ గోసిల్లా ఇలా కట్టుకోవాలి ఇంకా ఇదే మిగులుతారు మనకు ఆయన వల్ల ప్రయోజనం లేదు శూన్యం ఆయన పరిపాలన శూన్యం 24లో మళ్ళా ప్రధానమంత్రి అయితే ఈ గోసిగుడ ఇట్లా కట్టుకోవాలి ఇదే మన పరిస్థితి ఓకే బాబు